ఏది మాకేం కాదు బెండకాయలు చేయండి ఎలా కాసాయో ఇటు మొగ్గలు చూడండి ఇలా చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే తమ్మకాయల చెట్టు అన్నమాట. దీనికి తమ్మకాయలు పొడవుగా ఉంటాయి, కోస్తాము చూడండి ఒకసారి. ఇదిగో ఇది పూత, దీని పూత వంగపూత కలర్లో ఉందన్నమాట చూడండి ఎంత బాగుందో. కాయలు అయితే భలే టేస్టీగా ఉంటాయి అన్నమాట, మొటికాయలు ఉన్నట్టు. దీనికైతే రెండు కాయలు కాసినాయి, ఇప్పుడైతే మేము కోసేస్తున్నాం చూడండి. ఎప్పుడు చూడని వాళ్ళు చూడండి ఎంత పొడవు ఉంటాయో. చిన్న చూద్దాం ఫ్రెండ్స్ ఉన్నాయేమో. ఇక్కడ కూడా చాలా పెద్దది ఒకటి ఉన్నాయన్నమాట చూడండి. ఇది వస్తుందా ఇప్పుడు మన ఇది పట్టుకో ఇట్లా. ఇది బాగా పెద్దగా ఉంది. ఇవి లోపలు ఉంటాయి అన్నమాట మనకు కనపరావు, అందుకే బాగా వండుకొని చూడాలి ఏం చేసి ఎంత బాగుంటాయి కూడా. ఆయిల్ అయితే సూపర్గా ఉంటాయి అన్నమాట. ఉందేనా ఇదిగో మా పాపకు ఒకటి కనిపించిందంట, ఉండు మా పాపకు కనిపించిన కాయ చూడండి. పోయినానా ఇంకోటి పసుపు చేలోనే ఇవన్నీ వార వేసుకున్నామన్నమాట మేమైతే. ఇవి ఇది చూడండి చెట్లు ఏంటి ఉండయి. మా పాప అయితే బీన్స్ అంటుంది, అవి ఏం చెట్లు అనుకునిందో ఏమో కనుక్కోలేక ఆమె బీన్స్ అంటుంది. చూద్దాం ఇప్పుడు ఏంటి ఉండయో. బీన్స్ కాదు ఇవి, అలసందలు తీయద్దు ఇవి ఇంకా చిన్నవి అలసందలు. అలసందల చెట్లు అండి ఇవి. ఇది ఇక్కడ ఇంకో బెండ చెట్టు ఉంది, దీనికైతే ఒక తిననా నల్ల దాని నీళ్ళు ఉంటాయి పెద్దగలేదు ముందు కదా. ఇవన్నీ చిక్కుళ్ళు అనప అన్నమాట, ఇవి చెట్టు తీగ జాకటి. ఇవి ఇక్కడైతే నేను పెద్ద బెండకాయ చూసినాను అనమాట, అక్కడి నుంచి అన్ని తీసుకెళ్ళిపోయినారు ఎక్కడ లేవు. ఇక్కడ మాత్రమే పెద్దది ఉంది బెండకాయ చూద్దాం. ఇంత సైజు కాస్తాయి అన్నమాట మామూలుగా అయితే బెండకాయలు, ఇంకా పొడవుగానే ఉంటాయి. నేనైతే చిన్న చిన్నవే కోసేసాను అనమాట లేవని. ఇక్కడైతే చూడండి నేనైతే నేను చుట్టూ పసుపు కదా, ఇది పసుపు చుట్టూ ఇట్లా చూడండి ఎంత బాగా ఇవన్నీ నాటుకున్నాయి అన్నమాట. కందులు ఇవి కందులు చెట్లు నాటిన్నాను వరుసగా చూడండి ఎంత బాగా వచ్చినాయో. నేను చూసుకుంటా కూడా సాయంత్రం అయిందనమాట, అందుకే మా పిల్లల్ని నేర్చుకుని ఇట్లా చేను దగ్గరికి వచ్చినాను. ఇల్లు అల్లరి చేసుకుంటారనమాట మా బాప మా బాబు ఇద్దరు. చూసుకో వెళ్దాం, ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాము అనుకో బెండ చెట్లు అవి ఉన్నాయి చూద్దాం ముందుకు వెళ్తాను. ఇంకా వచ్చేసినామన్నమాట చూడండి మళ్ళీ బెండ చెట్లు వచ్చేసినాయి, కాకుంటే దీనికి బెండకాయలు ఉండవు లేదో చూడాలి చూద్దాం. ఎండకైతే సాయంత్రంలో అంత దూరం నుంచి నడుచుకొని వచ్చింటే ఇక్కడ దాకా బెండకాయల కోసమని ఒక్క బెండకాయలు లేవన్నమాట చూడండి. ఎవరో తీసుకెళ్ళిపోయినారనమాట, ఒక్కటి కూడా లేవు. ఎవరో కోసుకున్నారో ఏమో అన్నీ కోసేసినారు. ఏమన్నా
ఒకటి ఒక్క బెండకాయ దొరికింది నాకైతే. మా బాబు మధ్యలో మాకు ఒక అల్లరి అనమాట, ఇదో చూడండి అల్లరి చేస్తా అన్నాడు ఈయన.